అలాగే మన కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శ్రీ రంగారావు గారిని కూడా రోజు నిలగించాలని కోరుతున్నాం. మరియు కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారిని కూడా వేదిక నిలగించాలని కోరుతున్నాం. అండ్ కాలనీలో పెద్దలు శ్రీ కృష్ణారావు గారిని కూడా వేదిక నిలగించాలని కోరుతున్నాం. కృష్ణారావు గారు రావాలి, కృష్ణారావు గారిని కూడా వేదిక నిలగించాలని కోరుతున్నాం. అండ్ వెర్రి గారు, వెర్రి గారు ఎక్కడ రావాలి, వెర్రి గారు. మరియు సువర్ణ రాజు గారు, సువర్ణ రాజు గారు పెద్దలు, చాలా పెద్దలు కాలనీకి. నక్క సత్యరాజు గారు, పెద్దలందరినీ మేము ఆహ్వానిస్తున్నాం, పెద్దలు సత్యరాజు గారు, సత్యరాజు గారిని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎస్ శివరామకృష్ణ గారు, నాకు కృష్ణారావు గారు అవ్వటం మరి. జడ్జెస్ వస్తారు. మొదటి ట్రెజరీ గారు, ట్రెజరీ గారు సుబ్బారాజు గారు, ప్లీజ్ ప్లీజ్ కమాండ్ ఉంది. ఎస్ చైల్డ్ కన్సెంట్ తప్పేముంది, అందరు పెద్దవాడిని కూర్చోబెడితే తప్పేముంది. సభను ఉద్దేశించి మొట్టమొదటిసారిగా మొదటిగా అందరూ మాట్లాడచ్చు. కృష్ణారావు గారు మన వార్డు కార్పొరేటర్ శ్రీ పవన్ గారు, మరియు మన శ్రీ కాలనీ రెసిడెన్షియల్ యొక్క అధ్యక్షులు శ్రీ రంగారావు గారు, మరియు వేదిక నెలకొల్పిన పెద్దలు, ఇక్కడ చేసినటువంటి పెద్దలు, పిల్లలు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మనం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇది వరుసగా 4వ సంవత్సరం జరుగుతాయి. గత 3 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము. ఈ సంవత్సరం ఇది 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కన్నా కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. దీనికి చాలామంది ఇక్కడ మనసా వాచ కర్మణ కృషి చేశారు, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమం ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా ఇలాగే జరగాలని చెప్పేసి నా ప్రకారం కోరి థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు రంగారావు మాట్లాడుతూ కోరుతున్నాం. అలా నమస్కారం. ఇప్పుడు ఈ సంక్రాంతి మనకి జరుగుతున్న ఇప్పుడు ముందు దీనికి ఏమో ఆదులు మన శ్రీరామకృష్ణయ్య గారు ముందు మొదలుపెట్టారు, అప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నాయి. కనీసం ఇది 4వ సంవత్సరంలో ఆ ట్రెజరీ కాలనీ కొత్తగా ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్నికైనటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ మేము అంతా ఉన్నాం కాబట్టి మేము కూడా దాన్ని సహాయం చేసి మొత్తం మేము అందరం కలిసి ఇది చేస్తున్నాం. ఇది ఇలాగే ఇప్పుడు జరుగుతాయని ఆశిస్తూ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ నిజంగా పండుగ వచ్చేసినంత అలవాటు కనబడుతుంది ఇక్కడ, నిజంగానే చాలా విధంగా ఉంది. ముగ్గురు పోటీ ఎప్పుడో గత 3 సంవత్సరాలుగానే వస్తున్నాను, ఇది 4th ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా బాగా జరిగింది, ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది. కొత్త బాడీ కూడా వచ్చింది కాబట్టి ఈ బాడీ అదనలో చాలా బాగా జరిగింది. అందరికీ కంగ్రాచులు చూస్తూ ఈ సంక్రాంతి గురించి ఎవరైనా చెప్తే బాగుంటుంది, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే. ఇంకా సంక్రాంతి గురించి చెప్తే నాకు కుటుంబం నాకే తెలియదు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే సంక్రాంతి గురించి చెప్తే బాగుంటుంది. అలాగే ఇంకా కార్యక్రమం ఇంకా బాధ్యాన్ని ముందు, అలాగే వాటిలో ఎటువంటి పనున్నా ఏ పనున్నా ఎప్పుడు వెళ్ళినప్పుడు మీకు ఎలా ఇప్పుడు మీ అన్ని తిరగాలి వచ్చి నేను చేస్తాను చెప్పి ఇవన్నీ తెలియజేసుకుంటూ చాలా చెప్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ఎవరన్నా మాట్లాడతారా? ఇంకా సుబ్రహ్మణ్యం గారు మీరు. సభకు నమస్కారం. ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా పాల్గొన్నారు,
ఎందుకంటే ఇటువంటి సమావేశాల్లో పిల్లల్లో ఉంచే తప్పేది అయితే ముందు ముందు భవిష్యత్తులో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కార్పొరేట్ ప్రోటోకాల్ని కోరుతున్నాను. తర్వాత పల్లెటూళ్ళు అయితే కోడి పందాలు ప్యాకాట్లు ఇలా రకరకాల వ్యవహారం జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం మనం ఈ పాలలో అందరూ కలిసి ఈ సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముగ్గులు పోటీలో పోటీ నా సోదరులందరికీ సోదరులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా అసోసియేషన్ సభ్యులు తర్వాత పాల నివాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాం. అందరికీ నమస్కారం. సంక్రాంతి సంబరాలు అందరూ టీవీలో చూస్తూనే ఉంటారు. మేము చిన్నప్పుడు చాలా చూసేటట్టు ఇప్పుడు ఇంకా శివరామకృష్ణ గారు అందరూ ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప. అంటే ఈ సంబరాలు అంతరించిపోతున్నాయని చెప్పాలి. ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరాలు కూడా ఎక్కువ మందిని పోగేసి మేము చేయాలనుకుంటున్నాం. మీరు అందరం సహకరించాలా. మిగతా విషయాలు అందరూ అందరూ చెప్పారు కాబట్టి నేను ఇంకేం మాట్లాడేది లేదు. అందరికీ థ్యాంక్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సువర్ణ గారు మాట్లాడుతున్నారు. మీ అందరికీ నూతన వర్షాల శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి మన కాలనీ, మన ట్రెజరీ కాలనీ, మరి పూర్వం 30 సంవత్సరాల క్రితం కొద్ది కొద్దిగానే గృహాలు ఉండేవి. అలాంటిది రోజున అప్పుడు పదుల లెక్కలో ఉంటే ఇప్పుడు 100 లెక్కలో మన కాలనీ ఇంత అభివృద్ధి పడడానికి మరి అందరూ కృషి చేశారు. అందరూ గృహాలు కట్టుకున్నారు. కొంతమంది అయితే ఈ దూర ప్రాంతంది వెనుకబడిన ప్రాంతం ఎందుకు ఇక్కడ అన్న ఉద్దేశంతో చాలా మంది వారికి వచ్చిన సొసైటీ ద్వారా వచ్చిన స్థలాలన్నీ అమ్ముకుని వెళ్ళిపోయారు. వారు ఈ రోజున మన కాలనీ చూసి ఎంతో ఇచ్చే బాధపడుతూ ఉన్నారు. మనం చాలా అదృష్టవంతులు. మరి ఎటువంటి ఇది లేకుండా చివర ఉండడం, మరి అన్ని విధాలు మనకు అనుకూలంగా ఉండడం, తర్వాత యమనస్తులైన ఇప్పుడు వారు మరి ఎన్నికై ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా, అలాగా అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం. మరి ముఖ్యంగా మన గెస్ట్ మన వార్డు కార్పొరేటర్ గారైన ఏం పేరండి పవన్ కుమార్ గారికి వందనాలు తెలుస్తూ ఆయన ఇంకా మంచి ప్రజాసేవ చేసి ఆ ప్రజలను ఇప్పుకొంది ఇంకా మంచి పదవిని పొందాలని కోరుతూ మరి ఇక్కడికి ఎంత చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చాం. మరి మేము బాగా పెద్దవాళ్ళు అయిపోయాము. అనారోగ్యాలు పాలయ్యాం చాలా మంది. మాలో పెద్దలు కూడా చాలా మంది కాలం చేశారు. అయినా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారికి మరి వారి కుటుంబాలకి చేస్తూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను. తప్పులుంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సువర్ణ రాజు గారికి ప్రత్యేకత ఏంటంటే ఇవాళ పంచిపెట్టి కట్టుకుని చాలా సాంప్రదాయంగా వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఆదరణీయం. వెన్నీ గారు ఇప్పుడు వచ్చారు, ఆయనకి స్వాగతం. ఆయన కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతాను. అందరికి ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గురు పోటీలు కండక్ట్ చేశారు. దీనికి చాలామంది సహకరించారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేయాలని నేను
ఆశిస్తున్నాను. దీనికి అప్పుడు ఒక కాలనీ పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్సాలిడేటెడ్ ప్రైజ్ మూడు నాలుగు ఉంటాయి. పెద్దవాళ్ళు అందరికి కూడా దిగులు పడక్కర్లేదు, అందరికీ ప్రైజులు ఇస్తారు. అది అందరూ సంతోషించవచ్చుగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాంట్రిబ్యూటర్స్లో ఇంకొక పేరు యాడ్ అయింది, డాక్టర్ స్వరూప్ గారు కూడా మాకు కాంట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ. జడ్జెస్ త్వరగా వాళ్ళ యొక్క నిర్ణయం తెలియజేస్తే చాలా ఆనందిస్తాం. ఎవరన్నా పాటలు పాడటం కానీ డ్యాన్స్ కానీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఒకళ్ళిద్దరు పాటలు పాడారు కదా లాస్ట్ ఇయర్ ఎవరు కానీ మా పాప లాస్ట్ టైం ఏదో పాటలు పాడారు, మరి సేమ్ ఈ సంవత్సరం కూడా పాడితే ఇంటికి వెళ్ళండి. వెనకాల మన కెరీర్ కల న్యాయమూర్తులు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతుల్ని నిర్ణయిస్తున్నారు. ఈ లోపలోకి వచ్చాం నేను కాలక్షేపంగా పిల్లలకి ఒక విషయం చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. పెద్దకి విషయాలన్నీ తెలుసు, పిల్లల గురించి అని చెప్పేసి ఈ విషయం మాట్లాడుతున్నాను. ఈ పండుగలు మన దేశం మనకు వచ్చే పండుగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారం వస్తాయి. చాంద్రమానం అంటే ఈ పౌర్ణమి అమావాస్య 14 రోజులు 24 రోజులు 28 రోజులే. 28 రోజులకి హిందూ క్యాలెండర్లో ఒక నెల అయిపోతుంది. కానీ ఈ రోజులన్నీ గురించిన తర్వాత ఇంకొక 30 రోజులు మిగిలిపోతాయి. దాన్ని మన వాళ్ళు అధిక మాసం అని అంటారు. అందు గురించి మనకు వచ్చేటువంటి ఉగాది కానీ శ్రీరామం కానీ లేకపోతే దీపావళి కానీ ఏ పండుగైనా సరే ఒక నిర్దిష్టమైనటువంటి మన ఇంగ్లీష్ క్యాలెండర్ డేట్లో రాదు. వేరే మామూలుగా నవంబర్లో 10వ తారీఖు నాడు ఈ సంవత్సరం వచ్చినట్టయితే నెక్స్ట్ ఇయర్ 12వ తారీఖు రావచ్చు, గత సంవత్సరం 13వ తారీఖు కన్నా జరగవచ్చు. ఇంతకంటే చంద్ర గమనం ప్రకారం మన పండుగలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సంక్రాంతి పండుగ మటుకు సూర్యగమనం ఆధారంగానే వస్తుంది. మనందరికీ తెలుసును 364 రోజుల 65 రోజుల పావు గంట, ఇది ఒక సంవత్సరం కాలం. ఈ సంవత్సర కాలంలో సగం కాలం ఉత్తరాయణంలో సగం కాలం దక్షిణాయనంలో ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ ఒక గీత గీసి దక్షిణాయన ఉత్తరాయణంలోకి మనం మాట్లాడే సంక్రమణము అంటాము కలయిక. ఈ సంక్రాంతి ఆ శుభ సందర్భంలో వచ్చింది. అందు గురించి ఈ సందర్భంలో మనం అందరూ ఏమనుకుంటాం అంటే మన పెద్దలందరూ కూడా మన ఇళ్ళకి వెళ్ళి వస్తారు. అంటే మనం ఎలా అయితే బంధువులందరిని కేకేస్తామో అలాగే పెద్దలను కూడా మనం ఆహ్వానించి వారికి సంతృప్తి పొందేట్టుగా వారి పేరు మీద బట్టలు లేకపోతే పిండి వంటలు చేసి మనందరం సంతోషపడతాము. వాళ్ళు రావడానికి వీలుగా మన ఇళ్ళన్ని కూడా కలకలాడేటట్టుగా చేసుకుంటాం. ఈ మధ్య నేను ఒక విషయాన్ని చదివాను. ఉదాహరణకు ఏంటంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వస్తున్నారని తెలియగానే మన ఇంట్లో పక్క బట్టలు సోఫా మీద కవర్లు టేబుల్ మీద కవర్లు లేకపోతే అన్నీ కూడా క్లీన్గా చేసి పెడతాం. వచ్చిన వాళ్ళు చూసి ఆనందపడతారండి. అటువంటిది మనది మన ఇంటికి మన చనిపోయినటువంటి పూర్వీకులు వస్తారని ఒక నమ్మికతోటి మనం ఉన్నాం, లేకపోతే ఎవరో ఒకరు ప్రముఖులు వస్తారని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు కేవలం ఇదే కాదు, మనసు కూడా చాలా నిర్మలంగాను ప్రశాంతంగాను ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన పండుగ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీంట్లో ఎక్కడా కలమషం అనేది ఉండకూడదు. అందుగురించి ఈ సంక్రాంతి పండుగ శుభ సందర్భంలో మనందరం కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉంటామని చెప్పేసి నా కోరిక. ఇంకొక విషయం మీరు గమనించండి, క్యాలెండర్స్ ప్రకారం మనకి జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సరం, కానీ ఉగాది నాడు నూతన సంవత్సరం.
ఇంకా ఒక చిన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవచ్చు. ఎవరికి అవసరాన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఒకటే రకమైనటువంటి ఆధారం ఉండాలి కాబట్టి జనవరి 1వ తారీఖు నాడు అందరికీ కలిపినట్టుగా అది ఒక ఇంగ్లీష్ క్యాలెండర్ నూతన సంవత్సరం అని చెప్పేసి ప్రార్థిస్తాం. కానీ మన మన ప్రాంతం ప్రకారం, మన ధర్మం ప్రకారం మనం నూతన సంవత్సరం ఉగాది. ఇప్పుడు ఇక్కడ మీరు మొక్కలన్నీ చూడండి, మొక్కలన్నీ మూడు వారిపోయి ఉన్నాయి. ఏ మొక్కని కూడా సరైనటువంటి ఆకులు లేవు, పువ్వులు లేవు, అంతా కూడా ఈ శీతాకాలంలో మొత్తం అంతా కూడా మొక్కలు మూడి మారిపోతాయి. అదే ఉగాది ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ వచ్చే లోపల ప్రతి మొక్క అందంగా ఆకులు వేసేసి పువ్వులు పూసేసి ఈ ప్రకృతి ఎంతో మనోహరంగా మనకి కనిపిస్తూ ఉన్నది. పళ్ళు వస్తాయి, మామిడిపళ్ళు వస్తాయి, ఇంకేం వస్తాయి, కోరిక వస్తుంది, మామిడిపళ్ళు వస్తుంది, చిగుళ్ళు వస్తాయి, మామిడి చిగుళ్ళు వస్తాయి, వేప పువ్వులు వస్తాయి, చింతకాయలు వస్తాయి, చింతపండు వస్తుంది. అందుగురించి ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ సంపదలు కూడా మనకి ఉగాది పండుగ నాడు వస్తుంది. అందుగురించి దాన్ని మనం ఉగాది ప్రథమ యుగాది, యుగానికి అది ప్రారంభం, అది మన నూతన సంవత్సరం. అంటే అందుకే జనవరి 1 నూతన సంవత్సరం అనుకోవద్దని చెప్పేసి చెప్పట్లేదు. కానీ మన నూతన సంవత్సరం ఉగాది పండుగ, ఆ రోజు మన ఉగాది పండుగని మనం ఇళ్ళలో సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. నేను సమయాన్ని ఇక్కడ ఖర్చు పెట్టాలని చెప్పేసి విషయాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది. ముగ్గురు పోటీలో మొదటి ద్వితీయ తృతీయ సెలక్షన్స్ కోసం జడ్జెస్ చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాలా కష్టంగా ఉండటం అందరూ చాలా అద్భుతంగా వేశారని చెప్పి తెలిసింది. అందుకనే వాళ్ళు కొంచెం డేట్ సమయం తీసుకుంటున్నారు, కొంచెం వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చిన్నపిల్లలు కొంచెం చైర్స్ తయారు చేస్తే పెద్దవాళ్ళు కూర్చోవాలి, వెనకాల పెద్దవాళ్ళు నిలబడి ఉన్నారు. చిన్నపిల్లలు అందరూ చైర్స్ తయారు చేయండి. డాక్టర్ గారు ఫ్రెండ్ సార్ కూర్చోండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు దయచేసి కూర్చోవాలి. ఇలాగ ఏం పేరమ్మా, నీ పేరు ఏం పేరు? మీ పేరు ప్రజ్ఞశ్రీ సింధు. ఏం పాట పాడుతున్నారు? గుబ్బియల్లో. వెరీ గుడ్. కాయ కాసినంత రాజవారి తోటలో
వెరీ గుడ్ అందరూ తప్పట్లు పట్టండి. చాలా అద్భుతంగా పాడారు. వీళ్ళకి చివరిలో ఒక గిఫ్ట్ కూడా ఉంది. అద్భుతంగా పాటలు పాడిన వాళ్ళు పాడిన వాళ్ళలో వీళ్ళకి కూడా గిఫ్ట్ ఉంది. డాన్స్ ఎవరన్నా డాన్స్ ఎలా వేస్తారు? ఎవరన్నా ఇందాక ఇంత ఫిల్మ్ వచ్చారు డాన్స్ వేస్తారు ఎవరు? చూపిస్తుంది మీకు వాట్సాప్ ఉందో పెడతాను. మీరు ఎక్కడ చూసినారో వాట్సాప్ మంచిగా హాయ్ పెట్టి. ఈ పాప పద్యం పాడతానని వచ్చింది. ఏం పేరు మీ పేరు? సంతోషిని కీర్తి పెంచు నా సంతోషి శ్రీ యశగును. సంతోషి నా వనకూర్చును సంతోషి పాపములను చచ్చుకుమారా. కొంచెం సమయం సమయం వెచ్చించాల్సింది. జడ్జెస్ ఇంకా అవ్వలేదు. దయించి కొంచెంసేపు వెయిట్ చేస్తాను కోరుతున్నాం. చూపించవచ్చు దాని అది పాట మన కౌన్సిల్ గారైన పవన్ కుమార్ గారు గారికి చిన్న విజ్ఞప్తి. ఈ పార్క్ ఎప్పటి నుంచో దారుణ పని తప్ప మిగిలిన ఐటమ్స్ అన్ని ఉండి పూర్వం అవన్నీ పాడైపోయి కనుక మన కుమార్ గారు పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ అది ప్రయత్నం చేసి ఏర్పాటు చేయవలసింది ఆయన కోరుతున్నాం. ఈ విషయంలో ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఆయన సమూహంగా చూస్తున్నారు కనుక వాళ్ళ ఆటపాటల గురించి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ ప్లేయింగ్ కూడా పెట్టాం ఇంట్లోనే. అది కొన్ని కారణాల వల్ల ఆ కాంట్రాక్ట్ చేయగానే వెళ్ళిపోయాడు. మిగతా వర్క్ కూడా జరిగింది, దీంట్లో ఓన్లీ వాల్ ఒకటి జరిగింది. ప్లేయింగ్ కూడా కంప్లీట్ చేస్తారు. చిన్నపిల్లలు కూడా మనం అడిగారు. మన మెయిన్ గాంధీ పాత్ర ఉంటే ఐరన్ గ్రీన్స్తో ఆడుకోవడానికి పిల్లలు అడిగారు. అది కూడా అది పెడతామండి. త్వరలోనే ఇతర పూర్తి మనసులో అది కూడా వచ్చేలా ప్లాన్ చేస్తాను. అలాగే ముఖ్యంగా మన కాలనీకి ముఖ్యంగా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకినాడలో స్మార్ట్ సిటీలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన దాంట్లో వస్తుంది. ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మన కాలనీలో జరుగుతుంది. ఫస్ట్ అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనకి వస్తుంది. అది 3 కోట్లతో శాంక్షన్ అయింది. అది కాకినాడ నాలుగు శాంక్షన్ అయింది. దాంట్లో వన్ ఆఫ్ ది ప్లాన్ మనకు వస్తుంది అంటే కాకినాడ ఉపరవాడికి. అలాగే చూస్తాను మధ్య జానగ్రామ్ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం అని. అలాగే వాటర్ డెవలప్మెంట్ ఏ విషయంలో ముందు చేస్తాను. మీరు ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి. ద్వారా తగిన కాదు కూడా తగ్గు తగ్గిన సర్వీస్ నేను చేస్తాను. ఈ ముగ్గురు పోటీలో మొదటి ద్వితీయ తృతీయ వాళ్ళకే కాకుండా అందరికీ పార్టిసిపెంట్ ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఏర్పాటు చేసాం. దయించి కొంచెం సమయం వెయిట్ చేస్తే ఆ గిఫ్ట్ అన్ని తీసుకుని వెళ్తున్నాను. అలాగే ఇందాక స్రవంతి అని ఒక అమ్మాయి కృష్ణుడి గురించి ఏదో పాట పాడింది, చాలా అద్భుతంగా ఉంది. ఆ అమ్మాయి కూడా చివరిలో బహుమతి ఉంటుంది. సాహిత్య మరోసారి వచ్చి మరొక మంచి పాట పాడవలసిందిగా కోరుతున్నాం. సాహిత్య ఒకసారి వస్తే అదే పాట పాడినా అద్భుతంగా ఉంది, మరోసారి లేదు ఇంకొక పాట పాడినా ఎలాగే దొంగలు అంతా అయిపోయింది. ఇక్కడ సింధు మంచి సాంగ్ కి డాన్స్ వేస్తాను అంటుంది.
వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిల్లలు ఈ ప్లేస్ అంతా ఖాళీ చేయండి ఒకసారి ఇలాగిక్కడ. ఈ ప్లేస్ అంతా పిల్లలందరూ ఖాళీ చేయండి. చిన్నపిల్లలందరూ వేసుకోవాలి. గౌరవనీయ జడ్జి గారు ఇక్కడ రావాలి. టీచర్ గారు పద్మ గారు దుర్గా శారద జడ్జెస్ అంత జడ్జెస్ ముగ్గురు రావాల్సింది కోరుతాం. శారద గారు శ్రీమతి శారద గారు శ్రీమతి దుర్గ గారు ఈరోజు ఇంత అద్భుతంగా ఈ ముద్దుల పోటీ కార్యక్రమం జరిగిన అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే ఈ ముగ్గురు పోటీకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ పేరు ఒక్కసారి చదువుతున్నాను. తగ్గించి శ్రీనివాసరావు గారు, విజయశ్రీ గారు, రంగనాయకులు గారు, శ్రీమన్నారాయణ గారు, శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు, వివిఎస్ఎస్ ప్రసాద్ గారు, పెండం శ్రీనివాస్, పద్మ టీచర్ గారు మరియు కోటేశ్వరరావు గారు, గోవిందరాజు, రామ్జీ రామారావు గారు, ఎల్ శ్రీధర్, సుబ్బారావు గారు, పూర్ణచంద్రరావు గారు, శ్యామకృష్ణ మరియు డాక్టర్ స్వరూప్ గారు. అయితే ఈ ముగ్గురు పోటీలో అత్యద్భుతంగా ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మేము 50 మంది కోసం ఏర్పాటు చేసాం. 43 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు జడ్జెస్ అత్యద్భుతంగా చాలా కష్టపడి సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా సమయం కూడా తీసుకున్నారు. చాలా ధన్యవాదాలు. అయితే ఈ మొదటి ద్వితీయ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్లో కింద నుంచి వస్తున్నాం. థర్డ్ ప్రైజ్ శ్రీ మహాలక్ష్మి గారు 13వ నెంబర్ వచ్చి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే సెకండ్ ప్రైజ్ దీప్తి 44 నెంబర్ సెకండ్ ప్రైజ్ దీప్తి 44 నెంబర్. ఫస్ట్ ప్రైజ్ 36 నెంబర్ పి లక్ష్మి గారు. ఫస్ట్ ప్రైజ్ పి లక్ష్మి గారికి పవన్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకోవాల్సింది కోరుతున్నాం. ఫోటోగ్రాఫర్స్ సెకండ్ థర్డ్ కూడా దగ్గర పండి అమ్మా, సెకండ్ థర్డ్ దగ్గర పండి. ఫస్ట్ వాళ్ళకి అభినందన తెలియజేయండి. మీరు సెకండ్ ప్రైజ్ డి దీప్తి గారికి 44 నెంబర్ శ్రీ రంగారావు గారిని బహుమతి ఇవ్వవలసింది కోరుతున్నాం. ఫస్ట్ వాళ్ళు కూడా ఉండాలి ఫోటోలో. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు కూడా ఉండాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఫోటోలో ఉండాలి. థర్డ్ ప్రైజ్ 13 రోల్ నెంబర్ గోస్ టు శ్రీలక్ష్మి గారు. థర్డ్ ప్రైజ్ కృష్ణారావు గారిని ఆ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఓకే, ట్రాన్స్లేషన్ ప్రైజ్ అని అంటే థర్టీ వన్ ఎవరు నెంబర్ 31 ఎవరు ఎవరన్నా ఉన్నారా?
కాన్సలేషన్ ప్రైజ్ నీకు కూడా చాలా అద్భుతం చేసావని వాళ్ళు కూడా 45 కూడా 45 కూడా కాన్సలేషన్ ప్రైజ్ ఫార్టీ ఫైవ్ నెంబర్ కూడా ఒకసారి స్టేజ్ మీద కనబడవలసిన కోరుతున్నాం వాళ్ళు కూడా కాన్సలేషన్ ప్రైజ్లో ఉన్నారు ఓకే ఇంకెప్పుడు ఇంకా ముఖ్య ఉద్దేశం అంటే ఒకటి రెండు మూడు ప్రజెంటేషన్లే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ అనేది ఒక ఎంకరేజ్మెంట్గా ఉండాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది నేను పేర్లు చదువుతాను ఒకసారి వన్ బై వన్ వచ్చి అది కలెక్ట్ చేస్తాను అంటే 31 మహిత ఎన్ మహిత శిష్య గారు అట్లాడే శిష్య గారు మీరు ఒకసారి మీ చేతులు కావాలి మీ చేతుల మీద కావాలి నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో బి సత్యవతి 45 అమ్మా 45లో సాధన గారు మీ చేతుల మీద వీళ్ళిద్దరూ కన్సలేషన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మదర్ అండ్ డాటర్ అంట వెరీ గుడ్ ఫస్ట్ ఓకే ఓకే ఈ సెకండ్ ప్రైజ్ అండ్ కన్సలేషన్ ఓకే సరే నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వన్లో శారద కళా శారద ఎవరు చిన్న అమ్మాయి రావాలి వచ్చి దుర్గ గారు నెక్స్ట్ మహిమ ఉన్నాడు దుర్గ గారు ఉన్నాడు నెక్స్ట్ మహిమ థర్డ్ ప్లేస్ అంటే మూడో గడిలో లక్ష్మీ సురేఖ ఎస్ లక్ష్మీ సురేఖ జే దుర్గా భవాని జే దుర్గా భవాని ఆరు ప్రసన్న ప్రసన్న వీరలక్ష్మి ప్రసన్న వీరలక్ష్మి జగదీశ్వరి నెక్స్ట్ కావ్య కావ్య సింధు అక్కడ గిఫ్ట్ వెళ్ళకపోతున్నాను కోట తీసుకురా నెక్స్ట్ చాంద్రి 14 నెంబర్ ఫిఫ్టీన్త్ వెంకటరమణమ్మ రావాలి గిఫ్ట్ తీసుకోవాలి థ్యాంక్ యూ
నెక్స్ట్ చదవబోయే పది పేర్లకి నెక్స్ట్ చదవబోయే పది పేర్లకి పి లక్ష్మి గారు పి లక్ష్మి గారు బాగా పి లక్ష్మి గారు.